గత కొంతకాలంగా కాలంగా ఆయన కమలం పార్టీకి గుడ్ బై చెప్పి హస్తంగుడికి లేదా బీఆర్ఎస్ గుడికి అవుతారని వార్తలు వస్తున్న క్రమంలో ఆ పుకార్లపై క్లారిటీ ఇచ్చేందుకు ఓ అడుగు ముందుకేసి మరీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పష్టత ఇచ్చారు ఏడాది చివరిలో జరగబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని తప్పించే వ్యక్తిని తాను అని ఆయన అన్నారు రాష్ట్ర నాయకత్వాన్ని బీజేపీ అధిష్టానాన్ని ధిక్కరించే కమెంట్స్ తానెప్పుడూ చేయలేదన్నారు తన నియోజకవర్గంలో అభివృద్ధి కోసం కిషన్ రెడ్డిని కలిసి వచ్చానన్నారు తన వ్యక్తిగత స్వార్థం కోసం బీజేపీ నేతలపై ఏనాడూ అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు ఢిల్లీలో అస్సలు ఎలాంటి ప్రెస్ మీటే పెట్టలేదన్నారు తాను అనని మాటల్ని దయచేసి వక్రీకరించొద్దని కోరుకుంటున్నానని రఘునందన్ అన్నారు రెండు నెలలుగా తాను తన నియోజకవర్గానికే పరిమితమయ్యానని తెలిపారు రఘునందన్ రెండోసారి కూడా బీజేపీ నుంచి పోటీ చేసి దుబ్బాక నియోజకవర్గం నుంచి గెలుస్తానని పేర్కొన్నారు పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటున్నానని ఎమ్మెల్యే రఘునందన్ తెలిపారు అయితే అంతకుముందు రఘునందన్ ఢిల్లీలో మాట్లాడుతూ పార్టీపై పలు వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూ బాగా వైరల్ అయ్యాయి పార్టీ కోసం పదేలుగా పనిచేస్తున్నాను అధ్యక్ష పదవి కోసం నేను అర్హుడిని కాదా పార్టీలో నాకు తగిన గౌరవం ఇవ్వాలి సేవలకు తగిన ప్రతిఫలం దక్కకపోతే జాతీయ అధ్యక్షుడు నడ్డాపై ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేస్తానని బీజేపీ నేత దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేసినట్లు పలు మీడియాలో వార్త కథనాలు వచ్చాయి ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడుతూ పదేళ్లుగా పార్టీ కోసం తనలా ఎవరూ కష్టపడటం లేదని రఘునందన్ అన్నట్లు వార్తలు వచ్చాయి అయితే అలాంటి వ్యాఖ్యలో ఏవీ తాను అనలేదని తాజాగా రఘునందన్ ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు అలాగే పార్టీని కూడా వీడిది లేదని తేల్చి చెప్పారు రఘునందన్ మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి